నందిని, నేను ఎక్కడున్నా సార్ వాళ్ళు వచ్చేసారు. గోపి, నేను ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు, ట్రాఫిక్ లో ఉన్నాను. రిజిస్ట్రేషన్ అయ్యాక మీరందరూ టెంపుల్కి రండి, అక్కడ నుంచి అందరం షెడ్ కలిసి వెళ్ళిపోదాం. సరే నందిని, జాగ్రత్త. ఏమిందండి? నందిని ట్రాఫిక్ లో ఉందంట. అయ్యో, రిజిస్ట్రేషన్ అయిపోయాక గుడికి రమ్మంది, అక్కడి నుంచి అందరం షెడ్కి వెళ్దాం ఉంది. అలాగేనండి. రండి సార్, పదండి. రండి సార్. గోపన్న, మీదే రండి. వస్తున్నాం. రండి సార్, పదండి. సార్, ముందు మీరు రండి. పద. సార్, వీళ్ళే సార్ పార్టీ. నమస్తే. స్థలం రిజిస్ట్రేషన్ సార్. అర్చన ఎవరమ్మా? అర్చన, వెళ్ళు, సార్ పిలుస్తున్నారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ఈ స్థలం రిజిస్ట్రేషన్ నీ పేరు మీదే చేయిస్తున్నాను కాబట్టి. వెళ్ళు, వెళ్ళి సంతకం పెట్టు. నా పేరు మీద? అవును అర్చన, ఇప్పటిదాకా నా పేరు మీద ఏం చేసినా కలిసి రాలేదు. అందుకే ఇక నుంచి ఏం కొన్నా నీ పేరు మీదే కొంటాను. నా చేతిలో విద్వత్ ఉందండి. ఎలాగో అలా కష్టపడి అత్తయ్యగారు ఎదురు చూస్తున్నట్టుగా ఆస్తి అంతస్తు సంపాదిస్తాను. అర్చన్ని బంగారంలా చూసుకుంటానండి. అర్చనా, ఏ ఆ కన్నీళ్ళేంటి? చూడు, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా ఏడవకూడదు. వెళ్ళు, వెళ్ళి సంతకం పెట్టు. సార్, నేనేనండి అర్చన. ఇలా రండమ్మా. ఇక్కడ ఒక సంతకం పెట్టమ్మా. చేతులతో ఇవ్వు. లేదండి, డబ్బు ఇవ్వాల్సింది నేను కాదు. మీరు మొట్టమొదటిసారిగా షెడ్ పెట్టినప్పుడు ఈయన మీకు డబ్బులిచ్చి ఎన్నో విధాలుగా ఆదుకున్నారని ఎన్నోసార్లు గొప్పగా చెప్పారు కదా. అందుకని డబ్బు ఇవ్వాల్సింది ఆయనే. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆర్థికంగా చితికిపోయిన నన్ను మీ మనసులో గొప్ప స్థానంలో ఉంచారు. నా చేత డబ్బిప్పించి నన్ను చాలా పెద్దవాణ్ణి చేస్తున్నారు. రాగోపి, ఇవిగోనయ్యా పేపర్స్. ఇక నుంచి ఈ స్థలం నీదే. ఆల్ ది బెస్ట్ గోపి. థ్యాంక్ యూ సార్. సార్, డబ్బు తీసుకోండి. ఒకసారి డబ్బును లెక్క పెట్టండి సార్. మీ మీద మాకు నమ్మకం ఉంది గోపి. లెక్క పెట్టి ఆ నమ్మకం పోగొట్టుకోలేం గోపి. ఇక మేము వస్తామయ్యా. మంచిదమ్మా. పదండి. సార్, ఈ స్థలం నాదేందన్న ఆనందం కన్నా మీ చేతులతో డబ్బిప్పించానన్న ఆనందం ఎక్కువ ఉంది సార్. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి సార్. అరే అరే గోపి, అర్చన, ఏంటిది? చల్లగా వర్ధిల్లండి. మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై నువ్వు గొప్ప స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానయ్యా. రేవతి, మేము నీకు చాలా రుణపడి ఉన్నాం. అక్క, మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, మా నాన్నకి. ఏంటి, మీ నాన్నకే కృతజ్ఞతలు చెప్పాలా? ఎందుకు? ఏంటి,
మీ నాన్నకే కృతజ్ఞతలు చెప్పాలా? ఎందుకు? మాకు డబ్బిచ్చినందుక, మా కష్టార్జితాన్ని మా నుంచి మోసం చేసి లాక్కుని మళ్ళీ మాకు తిరిగిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలా? అందుకు కాదక్క, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఈ స్థలం బావకి దక్కకూడదని మా నాన్న ల్యాండ్ ఓనర్తో మాట్లాడడం నాకు తెలిసింది. నాకు పట్టుదల పెరిగి ఆ స్థలాన్ని బావకి చెందేలా చేశాను. అసలేం జరిగిందో తెలుసా? అదక్క జరిగింది. వెంటనే ఈ విషయం మీకు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే నా ప్లాన్ నేను వేసి దేవుడి దయవల్లా మీకు చెందేలా చేశాను. అమరావతి, నేనెప్పుడూ మీ నాన్నగారు నాశనం అయిపోవాలని కోరుకోలేదు. ఎందుకో తెలియదు, ఆయనే నా మీద కక్షగట్టారు, నా షెడ్డును లాక్కున్నారు. ఏది ఏమైనా మాకు నువ్వు నిజంగా చాలా సహాయం చేశావమ్మా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. బావా, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేసి నన్ను దూరం చేయకండి. అంతా సక్రమంగా జరిగిపోయింది, చాలా సంతోషం. పదండి బయటికి వెళ్దాం. రండి. గోపి, ఏంటి కారు ఇక్కడే ఆపావు? నందిని, ఇక్కడే దిగి లోపలికి వెళ్దాం. అర్చన, పద. రిజిస్ట్రేషన్ అయిందా? అయిందిరా. అయితే ఈ షెడ్ మన సొంతమా అన్నా? అవునరా. వదినా, మాకు స్వీట్స్. స్వీట్సా? ఇదిగోండి తీసుకోండి. ఈ స్థలం గోపి, నువ్వు విన్నేళ్ళు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది.
ఇక నీ ఎదుగుదలని ఏ దుష్టశక్తి ఆపలేదు. ఒకవేళ ఏ దుష్టశక్తి అయినా నిన్ను అడ్డుకోవాలని చూస్తే నీ నిజాయితే వాళ్లకు మహాశక్తిగా కనపడి నాశనమైపోతారు. ఇక నువ్వేం బాధపడకు, ఈ స్థలం నీ సొంతమైంది. ఇప్పుడు నీకు సంతోషమేగా. ఇన్నాళ్ళు ఈ స్థలం మనది కాదు, ప్రతి నెలా అద్దె కట్టేవాళ్ళం. కానీ ఈరోజు ఈ స్థలం మన సొంతం. ఒక్కరోజులో జీవితమే మారిపోయింది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నిజంగా ఈ స్థలం మన సొంతం. నాకంతా కలలా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును నందిని, మా కల ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది నందిని. ఏంటిది, ఎందుకు మీరిద్దరూ ఇంతగా ఫీల్ అవుతున్నారు? మా మనసులో అంతగా గాయపడున్నాయి నందిని. మేమిద్దరూ విపరీతమైన బాధను అనుభవించున్నాం. రాత్రి పగలనకుండా కష్టపడున్నాం. కడుపుతో ఉన్నప్పుడు ప్రసవించడానికి గూడు లేకుండా, నిలువ నీడ లేకుండా చివరికి ఫుట్పాత్ మీద పడుకున్నాం. అప్పుడే మా ఇద్దరి మనసుల్లో ఎలాగైనా కష్టపడి పైకి రావాలని ఒక పట్టుదల వచ్చింది నందిని. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ స్థలం మాకు సొంతం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అది నేను మాటల్లో చెప్పలేను నందిని. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను అర్చన. గోపి, ప్లీజ్, మన సొంతం అయింది కదా, ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు? లేదు నందిని, ఇవి కన్నీళ్ళు కావు, ఆనంద బాష్పాలు. నిజంగా నా జీవితంలో ఇలా అనుకోలేదు, ఇంత తొందరగా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నందిని. దీనికి అంతటికీ కారణం రేవతి. తన ప్రాణాలకి తెగించి వాళ్ళ నాన్నతో పోరాడి ఈ స్థలం మనకు వచ్చేట్టుగా చేసింది. అర్చన, మనకి రేవతి చేసిన సహాయం మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. నిజంగా రేవతి మనకి చాలా గొప్ప సహాయం చేసింది. అవునండి, రేవతి దేవతలా వచ్చి మనకి ఈ ఆస్తిని అందించింది. గొప్పగా ఎదగడానికి ఒక మంచి మార్గాన్ని చూపించింది. రేవతిని దేవతలా పూజించినా కూడా తప్పు లేదండి, తప్పే లేదు. మీరిద్దరూ రేవతిని ఇంతగా పొగుడుతున్నారు, గొప్ప స్థానం ఇస్తున్నారు. కానీ నన్ను ఒక అనుమానం వేధిస్తోంది. మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు నందిని. ఏంటి నందిని, మమ్మల్ని అడగడానికి వెనక ముందు ఆలోచిస్తున్నావెందుకు? అడుగు. రేవతిని దేవత అంటున్నారు, కానీ ఆమె భర్త వాసుని, వాళ్ళ అత్త మామల్ని ఇక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడనివ్వకుండా తరిమేశారు. కొన్నాళ్ల క్రితం తన భర్త గోపీలా కాకపోయినా కనీసం 1% మారినా చాలు అతనితో కలిసి జీవిస్తానంది. అందుకని వాసు తల్లిదండ్రులొచ్చి వాసుని షెడ్లో చేర్చుకుంటే వాడు మారుతాడని చెప్పి బతిమలాడారు. కానీ మీరు వాళ్ళని వాళ్ల మాటని అంగీకరించలేదు. గోపితో ఉంటే తను మారుతాడనే కదా రేవతి ఆశపడింది. రేవతి సహాయాన్ని పొగిడే మీరు ఆమె భర్తని అత్తమామల్ని బయటికెళ్లేలా ప్రవర్తించొచ్చా? అది తప్పనిపించలేదా? మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ మనసు గాయపరచాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ మాటలకి పాపం ఆ పెద్ద మనిషి మనస్సుకి గాయమై మీరు చల్లగా 10 కాలాల పాటు ఉండాలని, గొప్పగా ఎదగాలని చెప్పి మరీ వెళ్లారు. అప్పుడు నా మనసుకి కొంచెం బాధ అనిపించింది. మీరు సంతోషంగా ఉంటే మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను, సారీ. ఏమనుకోవద్దు. అయ్యో, అలాంటిదేం లేదు నందిని.
ఎంతసేపు ముద్దాడతావో ఆడవే. ఈరోజు నీ కుందిలే మా అన్నయ్య చేతిలో. ఏమా ప్రియా, ఇంకా బాబుగా నిద్రపోలేదా? లేదమ్మా, అదే నిద్రపుచ్చుతున్నాను. బంగారు తండ్రి జయంతి. అత్తయ్య కాసిన మంచిళ్ళు తెచ్చిపెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఏం నానా? ఏయ్ ప్రియా, ఆహా అన్నయ్య వచ్చేసాడు. బయటికి రావే, నిన్నే బయటికి రా. అన్నయ్య ఎందుకు ఇంటి ముందుకు వచ్చి అరుస్తావు? ఎక్కడ మీ ఆయన, ముందు వాణ్ణి బయటికి రా మనం. మర్యాద లేకుండా మాట్లాడితే మర్యాద దక్కదు. ముందు మర్యాదగా మాట్లాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటో వాగుతున్నా, ఎవరికి మర్యాద ఇవ్వాలి? ఆ రోజు మీ నాన్న కథలు చెప్పాడు, పిల్లాడి విషయంలో అందరం కూర్చొని నిర్ణయం తీసుకుందామని. ఇప్పటి వరకు నాకేం నిర్ణయం చెప్పలేదు. నాకు ఇప్పుడే ఇక్కడ నిర్ణయం కావాలి. చూడు, మా వారు మా అబ్బాయి ఇంట్లో లేరు. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఏ విషయమైనా వాడితో మాట్లాడు. అంతేకాని ఇలా వీధుల నిలబడి రంకెలైకు వెళ్ళవు. నేను ఖాళీ చేతులతో వెళ్ళడానికి రాలేదు. నా కొడుకు నాకు కావాలి, వాడిని ఇవ్వండి, నేను వెళ్తాను. ఏంటి బాబునివ్వాలా? నువ్వు ఇవ్వు అనగానే ఇచ్చేయడానికి వీడేమైనా బొమ్మనుకున్నావా? ఇవ్వడం కుదరదు, వెళ్ళు. అయినా కోర్టుకు వెళ్తానన్నావుగా, వెళ్ళు. ఏ కోర్టు తల్లి నుండి బిడ్డను వేరు చేసి ఇమ్మందు. వెళ్ళి నీకు చేతనైంది చేసుకో, వెళ్ళు. ఏంటే నా దగ్గర లా పాయింట్లు మాట్లాడుతున్నావు? కోర్టులో కేసులు అంటూ వెయిట్ చేయలేను. నేను ఇప్పుడు వీడిని తీసుకెళ్తాను, నువ్వే వీడి కోసం కోర్టులో కేసు వేసుకో. ఇవ్వు. మా వారు మా మామయ్య లేనప్పుడు ఇలా వచ్చి అల్లరి చేయొద్దు, వెళ్ళిపో అన్నయ్య. నా దారి కడ్డొస్తే చెలువని కూడా చూడను, అడ్డు తప్పుకో. మర్యాదగా బాబుని ప్రియకివ్వరా? అనియ బాబునిచ్చే అనియ, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏంటి, నన్నే చంపుతావా? పెద్ద తనవని వదిలేస్తున్నా, లేకపోతే ఇక్కడే చంపేసి ఉండవని. నాన్నగారికి అనేక ఫోన్ చేద్దాం రా తల్లి.